రైతులందరికి నమస్తే అండి. ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియో వచ్చేసి మనకి గోవర్ధన్ డైరీ ఫామ్ వాళ్ళు అయితే మనకి ఈ వీడియో పంపించారండి. రాజస్థాన్ శ్రీగంగానగర్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఈ వీడియో పంపించారు. సందీప్ స్వామి గారు పేరు. వీళ్ళ దగ్గర అయితే ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే ఎనీ టైం కూడా ఉంటాయని కూడా మనకి చెప్పడం జరిగిందండి. 365 డేస్ కూడా అవైలబుల్ ఫర్ సేల్ ఉంటాయంట. ముందైతే చూసుకోవచ్చు, ఈ గేదె అయితే ఫస్ట్ లాక్టేషన్ బఫెలో కనబడుతుంది కదా, ఇదైతే తీసుకొస్తున్నారు కదా, ఇదైతే ఫస్ట్ లాక్టేషన్ బఫెల్ అండి. తొలిత గేదె ఇది, 10 రోజులు అవుతుందంట డెలివరీ అయ్యి. మెయిల్ కాఫ్ ఉందండి, మగదూడ అయితే ఉంది దీనికి. 14 లీటర్స్ అయితే మిల్క్ కెపాసిటీ దీని. పర్ డే వచ్చేసి 14 లీటర్ల పాలు ఇచ్చే గేదె అని చెప్పారు. దీని రేట్ వచ్చేసి 105,000 చెప్తున్నారండి. ఒక్కొక్క దాని రేట్లు కూడా నేను చెప్తానండి. ఒక ముందైతే ఒక 7-8 గేదెలు అయితే ముందు తీసుకొచ్చారు. వాటి రేట్లు, వాటి పాల కెపాసిటీ కూడా నేను చెప్తాను. ఈ వీడియో వచ్చేసి మనకి రాజస్థాన్ నుంచి అయితే మనకి ఈ వీడియో పంపించారు సందీప్ స్వామి గారు. సెకండ్ది వచ్చేసి ఇది కూడా ఫస్ట్ టైమర్ అండి, దీనికి కూడా మెయిల్ కాఫ్ ఉంది. పాల కెపాసిటీ వచ్చేసి 12 లీటర్లు అయితే ప్రజెంట్ ఇస్తుందంట. డెలివరీ అయితే 10 డేస్ అవుతుందని చెప్పారు. యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే 15 నుంచి 16 లీటర్ల పాలు ఇచ్చేదంట. దీని కూడా 105,000 చెప్తున్నారండి. దీని ప్రైస్ కూడా 105,000 అయితే చెప్తున్నారు. ఫస్ట్ టైమర్ రెండు కూడా ఫస్ట్ టైమర్లు. ఇప్పుడు థర్డ్లో వచ్చేసి నీలరావి బ్రీడ్కి సంబంధించింది. దీని కింద మెయిల్ కాఫ్ ఉందండి, 10 రోజులు అవుతుందంట డెలివరీ అయ్యి. 15 లీటర్ల పాల కెపాసిటీ అని చెప్పారు ఈ గేదె వచ్చేసి. దీనికైతే 110,000 అయితే చెప్తున్నారండి రేటు. చూసుకోండి, మీరు క్వాలిటీ చూసుకోండి. మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు, ఎట్లాంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారు. ఇంకొకటి వచ్చేసి ఇదైతే 3వ గేదె అండి, ఇది కనబడుతుంది కదా, ఇది తీసుకొస్తున్నారు కదా, ఇది థర్డ్ లాక్టేషన్ బఫెలో. 1 నెల రోజులు అవుతుందంట డెలివరీ అయ్యి. 1 మంత్ అవుతుందని చెప్పారు. పూటకు వచ్చేసి 10 లీటర్ పాలు అంట అండి ఇది వచ్చేసి. చూసుకోవచ్చు, మీరు వాళ్ళు చెప్పడం కాదు, మేము చెప్పడం కాదు, మీరు చూసుకోవాలి నేరుగా. గేదెల గురించి అవగాహన రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. అది ఆంధ్ర కావచ్చు, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి అవగాహన ఉన్న రైతులే వెళ్ళి కొనుగోలు చేస్తే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదని కూడా చెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఇంకోటి ఏంటంటే హిందీలోనే మాట్లాడతారండి, హిందీలోనే మాట్లాడతారు. మీకు డీటెయిల్స్ ఏదైనా కావాలనుకున్నా కూడా వీళ్ళైతే హిందీ లాంగ్వేజ్లోనే మాట్లాడతారు. దీని రేట్ వచ్చేసి 1,45,000 అండి, 145,000 చెప్తున్నారు. పూటకు వచ్చే 10 లీటర్లు, రోజు మీద 20 లీటర్లు అని చెప్తున్నారు. మీరు పాలు చెక్ చేసుకోవచ్చు, 4 రోజులు అవుతుందంట డెలివరీ అయ్యి. మెయిల్ కాఫ్ ఉందండి దీని కింద వచ్చేసి. ఇంకొకటి ఇది కూడా తొలగుతుందండి, 2 నెలలు అవుతుందని చెప్పారు డెలివరీ అయ్యి. 15 లీటర్ మిల్క్ కెపాసిటీ అండి. దీని కింద అయితే ఫీమేల్ కాఫ్ ఉంది, కనబడుతుంది కదా. క్వాలిటీ చూసుకోండి, సైజ్ చూసుకోండి. 115,000 చెప్తున్నారండి దీని రేట్ వచ్చేసి. రేట్లు అయితే చెప్పడం చెప్తారు, ఫిక్స్ ఏం కాదు. ఇంకొకటి అయితే ఇది 14 లీటర్ల మిల్క్ కెపాసిటీ గారంటే అండి, 5వ ఈత అని చెప్పారు, 5th లాక్టేషన్ అని చెప్పారు. 70,000 అండి రేట్ వచ్చేసి, 70,000 అని చెప్తున్నారు. దీని కింద అయితే మెయిల్ కాఫ్ ఉందని చెప్పారు. ఇంకొకటి రోజుకు వచ్చేసి ఇదైతే 11 లీటర్ పాలు ఇస్తుంది అని చెప్పారండి. ఫీమేల్ కాఫ్ ఉందంట దీని కింద వచ్చేసి. దీని రేట్ వచ్చేసి 65,000 చెప్తున్నారండి, 65,000 చెప్తున్నారు. అంటే స్టార్టింగ్ ప్రైస్ అయితే వీళ్ళ దగ్గర 65,000 నుంచి అయితే 145,000, 150,000, అంటే రేట్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి, దాని ఈతను బట్టి, మిల్క్ కెపాసిటీని బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకి సందీప్ స్వామి గారు అయితే ఈ వీడియో పంపించారండి. గోవర్ధన్ డైరీ ఫామ్ రాజస్థాన్ శ్రీగంగానగర్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఈ వీడియో పంపించడం జరిగింది. ఆయన కూడా మాట్లాడారు ముందైతే, మీరు మాట్లాడింది కూడా చూసుకోవచ్చు. వాళ్ళ డీటెయిల్స్, ఉండడానికి కూడా రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. రూమ్స్ కూడా వీడియో చూసుకోవచ్చు మీరు. రూమ్స్ అయితే అక్కడ స్టే చేయడానికి మీరు పాలు తీసుకునే టైంలో 2 పూటలు కాదు, 3 పూటలు కూడా పాలు చెక్ చేసుకోవచ్చు. ఉదయం సాయంత్రం వాళ్ళు మరుసటి రోజు ఉదయం చూడడానికి అయితే, నైట్ స్టే చేయడానికి అయితే రూమ్స్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. రూమ్స్ కూడా ఉన్నాయి. ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారని కూడా చెప్పడం జరిగింది. నేరుగా వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఎందుకంటే అక్కడ నేరుగా చూస్తాం కాబట్టి గేదెని, ఈ గేదె ఇట్లా ఉంటుంది, ఈ గేదె ఇట్లా ఉంటుంది, 4 దారాలు కూడా మనం చూసుకోవాలి. పాలు చెక్ చేసుకునేటప్పుడు అయితే కంపల్సరీగా కూడా 4 దారాలు చూసుకోవాలి. పాలు అన్ని దారాల నుంచి వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి జాగ్రత్తగా. అవగాహన ఉన్న రైతుని అయితే పక్కన తీసుకొని వెళ్ళాలి. రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు, వాళ్ళు చెప్పిన రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు, మనం మాట్లాడుకోవాలి. అందుకోసమనే తెలిసిన రైతుని తీసుకొని వెళ్ళండి, అక్కడ నేరుగా జాగ్రత్తగా కొనుగోలు చేయండి. అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ అయితే ఉన్నాయి. వాళ్ళైతే గేదెలు అయితే ఎనీ టైం కూడా ఉంటాయని చెప్పారు. ప్రజెంట్ అయితే 15 అయితే గేదెలు ఉన్నాయండి. 15 అయితే ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా డైరెక్ట్ వెళ్ళి కొనుగోలు చేయొచ్చు అని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి. ఇంకా సందీప్ స్వామి గారు అయితే మాట్లాడారు, ఒకసారి అయితే వీడియో అయితే పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సభీ పశుపాలక భాయ్యో సందీప్ స్వామి కి తరఫ్ సే రామ్ రామ్, నమస్కార్, స్వాగత కర్తా హూం జీ ఆప్. తో ఆజ్ దోస్తో ఆప్కే అప్నే హీ డైరీ ఫార్మ్ పర్ వీడియో లేకర్ ఆయా హూం. లగ్భగ 15 భేసే బిక్రీ కే లియే అవైలబుల్ ఎనీ టైమ్ రహతీ హై, జిస్మే ఆజ్ కిసాన్ భాయ్యో కే లియే 7 సే 8 భేసో కీ డిటెయిల్ ప్రాపర్ ఆప్ భాయ్యో కే సాథ్ షేర్ కీ జాయేగీ. तो सभी भाई वीडियो को एंड तक पूरा देखें. सबसे पहले आप भाइयों को एड्रेस मेंशन कर देता हूं. जिला यानी कि डिस्ट्रिक्ट है जो श्रीगंगानगर है. श्रीगंगानगर डिस्ट्रिक्ट के रेलवे स्टेशन और बस स्टैंड मेन सिटी से लमसम 4 किलोमीटर दूर अपना डेयरी फार्म है. गोवर्धन डेयरी फार्म के नाम से कोई भी भाई गूगल मैप पर करंट लोकेशन भी चेक कर सकता है. अपने फार्म की करंट लोकेशन आ जाएगी. तो कोई भी भाई यहाँ पर विजिट कर चाहे गाय लेना चाहता हो, चाहे भैंस लेना चाहता हो. गायों में हमारे यहाँ पर राठी, साहिवाल, थारपारकर, रैना, चोलिस्तानी,
एचएफ जर्सी हर प्रकार की नस्ल अवेलेबल होती है। और भैंसों के बारे में बात करें तो मुर्रा में होती है, कुछ जाफराबादी में क्रॉस भी आ जाती है, और नीली रावी क्रॉस ब्रीड के अंदर भैंसें हमारे यहाँ पर एनी टाइम सेल के लिए अवेलेबल रहती है। तो राजस्थान का एरिया है, डिस्ट्रिक्ट आपको बता दिया है, मेन सिटी है श्रीगंगानगर, जिला ही है, जिले के लगभग लमसम 4 किलोमीटर दूर डेयरी फार्म है। और एक कॉन्टैक्ट नंबर है वो आप भाइयों के साथ शेयर करता हूँ, 8309666161, ये कॉल एंड व्हाट्सअप दोनों ही नंबर है। इस नंबर पर आप संपर्क कर कोई भी भैंस आपको पसंद आती है तो स्क्रीनशॉट डालकर उसकी और अधिक आप डिटेल ले सकते हैं। तो इससे आगे दोस्तों आप भाइयों के साथ भैंसों की डिटेल शेयर करते हैं। రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.